ఉద్యోగుల సమస్యను కప్పిపుచ్చేందుకే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జిల్లాల పునర్విభజనను తెరపైకి తీసుకొచ్చారని మండపేట నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ కోన సత్యనారాయణ పేర్కొన్నారు. జర్నలిస్టులు చేపట్టిన 2 రోజుల దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించి మాట్లాడారు. మండపేట నియోజకవర్గ APWJF నాయకులు చేపట్టిన రిలే దీక్షలకు భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని తెలిపారు. జనగణన పూర్తయితే తప్ప జిల్లాల పునర్విభజన జరిగే పరిస్థితి లేదన్నారు. అయితే విభజన ఎప్పుడు జరిగినా ఇప్పటి నుంచే పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందన్నారు. అంతకుముందు ఆయన జర్నలిస్టులకు కండువాలు కప్పి అభినందనలు తెలియజేశారు. అనంతరం పోస్ట్ కార్డుపై ఆయన కలెక్టర్కు లేఖ రాశారు. ఏ సామాజిక వర్గానికి, ఏ పార్టీకి, ఏ రాజకీయానికి సంబంధం లేకుండా ఈ నియోజకవర్గం యోగక్షేమాలు కోసం చేపడుతున్నటువంటి దీక్ష, మరి మనపట్లో ఉన్నటువంటి మనపట నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి పార్టీలు కానీ, కుల సంఘాలు కానీ, మరి ఏ ఇతరేతర సంఘాలున్నా సరే పూర్తి మద్దతు ప్రకటించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ నియోజకవర్గం అమలాపురం నియోజకవర్గంలో కలిపితే మరి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో మరి విలేకరులు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని అందరూ స్వాగతించాలి. రాజమండ్రి నియోజకవర్గం అయితే మండపట నియోజకవర్గంలో ఉన్న రాజమండ్రి జిల్లాలో అయితే మండపట నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా రాజమండ్రి అందుబాటులో ఉంటుంది, అన్ని విధాలుగా సౌకర్యంగా కూడా ఉంటుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా ఈ నియోజకవర్గంలో చేస్తున్నటువంటి ఈ ధర్నా కార్యక్రమం, ఇది నిరహార దీక్ష కార్యక్రమం ఏదైతే ఉందో దానికి MRPS ద్వారా మేము పూర్తి మద్దతు ఇస్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ ఒక్కరోజు 2 రోజులు నిరహార దీక్షలు కాదు, రాబోయే రోజుల్లో మండపాట నియోజకవర్గాన్ని రాజమండ్రి జిల్లాలో కలిపేటంత వరకు కూడా ఈ ఉద్యమాన్ని కొనసాగించే విధంగా ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా బాధ్యత తీసుకుని ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. విలేకరులు కానీ, ఏ ఇతర సంఘాల నాయకులు కానీ ఎప్పుడో పిలిపించినా సరే ఈ అంశం మీద మేము ముందుండి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం.